త్రీ ఫోర్ గో. నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి మన ఇండియాలో ఎందుకు ప్రపంచంలోనే పరిచయం అవసరం లేదు. ఏ గ్రూప్ చేశారు సార్ డిగ్రీలో? బీకామ్. బీకామ్ ఏం సార్? కామర్స్ అంటే అంత ఏమన్నా ఏమన్నా చార్టెడ్ అకౌంట్ కావాలనుకున్నారు? ఏమన్నా ఏం కాదు, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, కాబట్టి దాంట్లో వెళ్ళా. మీరు చెప్తున్నాకేం అర్థం అవ్వట్లేదు సార్. బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్ లో ఉండదు కదా? ఉండదు ఉండదు. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్ లో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. నేను బీకామ్ స్టూడెంట్. ఏముంటది దాంట్లో? కామర్స్ ఉంటుంది, స్టాటిక్స్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో గ్రూప్ మార్క్ అండ్ ఎం లాంటివన్నీ అకౌంట్స్. అకౌంట్స్ బట్ అయితే మీరు చెప్పేది మ్యాథ్స్ ఫిజిక్స్ అంటున్నారు. మ్యాథ్స్ మీన్స్ అకౌంట్సే కదా. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఎకనామిక్స్ కి సంబంధించి ఉంటది, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి, దాంతో పాటు ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంటదిగా. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. ఫిజిక్స్ బీకామ్ లో ఉండదు సార్, మీరు ఒకసారి మళ్ళీ మర్చిపోయి ఉంటా, కానీ మ్యాథ్స్ మాత్రం డెఫినెట్ ఉంటాం. చెప్పింది పూర్తిగా ఎనివే, ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివావు. మ్యాథ్స్ అంటే కామర్స్. నేను కామర్స్, నేను క్యాలిక్యులేట్ కూడా చేయను. అంత మ్యాథ్స్ లో నాకు 100 కి 100 మార్కులు వచ్చాయి. టెన్త్ క్లాస్ నుంచి 100 కి 100 మార్క్స్, చైల్డ్హుడ్ నుంచి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను.